హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సేమియా పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఎంతో ఈజీగా యమ్మీగా ఉండే ఈ సేమియా పులిహోర అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సేమియా పులిహోర ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ తీసుకున్న తర్వాత వన్ కప్ సేమియా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియాని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ సేమియాని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై చేసుకున్న సేమియాని మొత్తం పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత సేమ్ ప్యాన్లో వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ బాగా మసరి కావుతుంది కదా ఇప్పుడు ఇందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సేమ్యాని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ సేమియా నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత సేమియా మొత్తం పక్కకు తీసుకొని వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత కొన్ని చల్లనీళ్ళు వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఐదారు జీడిపప్పు పలుకులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద క్యారెట్ కట్ చేసి వేసి బాగా కలుపుకోవాలి కాస్త ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని వన్ మినిట్ అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసి బాగా కలుపుకోవాలి సేమియా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి ఇందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే సేమియా పులిహోర రెడీ దీన్ని హాట్ హాట్గా కానీ కూల్గా కానీ ఎలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ